Hello everyone, welcome to my channel. So manam ninna US CPI data, inflation data vachindi, adi expect chesina dankante takku vachindi. Anduke market anedi pump ayindi. Ippudu repu December 15th roju manaki FOMC meeting undi. Andulo vache aa interest rates enta penchutaru ane dani paina next market mottham depend ayi untadi. Manam em cheyali em cheyaddo kuda manaka dan batte ardham ayyadi. Nenu vachinaka clear video chestam manam em cheyali em cheyaddu buy cheyala ledha ani cheppesi. సో ఈరోజు నేను ఒక యాప్ గురించి వీడియో చేస్తున్నాను, మీ అందరికీ అర్థమయ్యేలాగా చేయడానికి ఈ వీడియో. యాక్చువల్గా నేను లాస్ట్, ఇది ఒక స్పాన్సర్డ్ వీడియో. నేను లాస్ట్ చాలా మంత్స్ నుంచి ఎలాంటి స్పాన్సర్డ్ వీడియోస్ ఒక్కటి కూడా చేయలేదు. నాకు డైలీ చాలా మెసేజెస్ వస్తుంటాయి, ఈ మా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయండి, ట్రేడింగ్ యాప్స్ని ప్రమోట్ చేయండి, లేకుంటే వేరే వేరే కాయిన్స్ని ప్రమోట్ చేయండి అని చెప్పేసి చాలా మనీ ఇస్తామని. బట్ నేను ఏవి కూడా చేయలేదు, ఎందుకంటే అవి ఏవి మీకు యూజ్ ఉండవు అండ్ మీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తే, మీ మనీ పోయేలాగా చేస్తాయి, కాబట్టి అవి ఏవి చేయలేదు. ఈరోజు ఇది చేయడానికి రీజన్ టూ రీజన్స్. ఒకటి ఏంటంటే, మనం చాలాసార్లు అనుకుంటాం, ఇప్పుడు షాపింగ్ బట్టలు కొనుక్కునేటప్పుడైనా ఏజియోలో, లేకుంటే ఫ్లిప్కార్ట్లో, మింత్రా లాంటి సైట్స్లో షాపింగ్ చేసేటప్పుడు, ఎప్పుడన్నా ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు, హోటల్ రూమ్స్ బుక్ చేసుకునేటప్పుడు, క్రెడిట్ కార్డ్స్ అప్లై చేయడం, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, ఇలా ఏ పని చేసినా మనకు కొంచెం డిస్కౌంట్ వస్తే బాగుంటుంది అని అనుకుంటాం. ఇది అలాంటి వాళ్ళ కోసం యూజ్ అవుతుంది యాప్. అండ్ దాంతోపాటు మీరు జాబ్ చేసే వాళ్ళైనా, బిజినెస్ చేసే వాళ్ళైనా, ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయాలి అని అనుకునే వాళ్ళ కోసం కూడా ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది. సో ఒకసారి నేను లైక్ స్క్రీన్ పైకి తీసుకెళ్ళి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ యాప్ ఏంటి, ఇందులో జస్ట్ షాపింగ్ చేయడం వల్ల మీకు ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, నా రిఫరల్ కోడ్ ఉంటుంది, దాని ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చేయొచ్చు. వెర్టికల్గా ఎందుకు వీడియో చేస్తున్నా అంటే, మీకు లైక్ యాప్ ఇంటర్ఫేస్ మంచిగా అర్థం అవ్వాలని చెప్పేసి ఈ వీడియో వెర్టికల్గా చేస్తున్నా. సో ఒకసారి యాప్, అది మన మొబైల్ స్క్రీన్ పైకి యాప్ ఇంటర్ఫేస్ వెళ్తుంది, చూడండి. సో ఈ లింక్ క్లిక్ చేయండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇట్లాంటి యాప్ ఓపెన్ అవుతుంది. ఇన్స్టాల్ చేసుకోండి దాన్ని, యాప్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు మీరు. ఓపెన్ కొట్టేసేయండి డైరెక్ట్. యాప్ స్టోర్లో కూడా ఉంటుంది, ఎక్స్ట్రా పే అని కొడితే యాప్ స్టోర్లో కూడా కనబడుతుంది. ఓపెన్ చేసిన ఇప్పుడు చూడండి, ఇది ఒక లింక్, ఇక్కడ ఆఫర్ ఉంది. ఈ లింక్ ద్వారా ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఎవరన్నా ఆర్డర్ చేస్తే, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అప్లై చేస్తే మీకు ఫ్లాట్ 1000 రూపీస్ వస్తాయంట ఈ మీ లింక్ ద్వారా. ఇంకా నేను ఇంకా ఇట్లాంటి ఆఫర్స్ నెక్స్ట్ దీనిలో చాలా ఉంటాయి, నేను మీకు చెప్తాను. సో ఇక్కడ జాయిన్ నౌ కొట్టండి. జాయిన్ నౌ కొడితే మీకు ఇట్లాంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది, మీ నేమ్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, రిఫరల్ కోడ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఆ రిఫరల్ కోడ్ ఇవ్వచ్చు మీరు. రిఫరల్ కోడ్ ఇచ్చి ఓకే కొట్టుతుంది, మీకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇచ్చేయండి. ఓటీపీ ఇచ్చేసినాక మీకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది నెక్స్ట్, మీ ఇమెయిల్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ అడిగే ఇంటర్ఫేస్, ఇవన్నీ కరెక్ట్గా ఇవ్వండి. ఈమెయిల్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చేసి రిజిస్టర్ కొట్టుతోనే మీకు యాప్ ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. ఇది యాప్ ఇంటర్ఫేస్. సో ఇందులో ట్రెండింగ్ స్టోర్స్ చూడండి, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇవన్నీ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తే అప్ టు 10% మీకు ఇందులో మనీ ఎర్న్ చేయొచ్చు, డిస్కౌంట్ అన్నట్టే అది. మింత్రాలో అప్ టు 7% ఎర్న్ చేయొచ్చు క్యాష్ బ్యాక్. జియోలో మీ లింక్ ద్వారా ఎవరైనా షాపింగ్ చేసినా, లేకుంటే మీరు షాపింగ్ చేసినా అప్ టు సమ్ పర్సెంట్ జియోలో, లైక్ 9% ఎర్న్ చేయొచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఎవరన్నా అప్లై చేసినా మీ లింక్ ద్వారా మీకు ఫ్లాట్ 2000 రూపీస్ వస్తాయంట, జస్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఎవరైనా అప్లై చేస్తే. ఫ్లిప్కార్ట్ ఫంటాస్టిక్ డీల్స్ ఉంటాయి. బ్యాంక్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అంటే ఎవరైనా బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు ఆన్లైన్లో ఓపెన్ చేయొచ్చు, కోటాక్ వాళ్ళది 811 బ్యాంక్ అకౌంట్ ఉంది, అది ఎవరన్నా మీ లింక్ ద్వారా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు అనుకుందాం, దానిలో మీరు మనీ ఎర్న్ చేయొచ్చు, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ, ఈ బ్యాంక్ అండ్ క్రెడిట్ కార్డ్స్, ఈ సర్వీసెస్. నెక్స్ట్ డొమైన్ అండ్ వెబ్ హోస్టింగ్ సర్వీసెస్, అంటే ఎవరైనా వెబ్సైట్స్ డొమైన్ బై చేయాలన్నా ఈ కూపన్, ఈ లింక్స్ వాడి చేస్తే మీకు అలా వస్తుంది. ఏజీ ఆసమ్ డీల్స్ ఉంటాయి, మింత్రా మెగా డీల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మీకు అన్ని చూపిస్తాను. ట్రావెల్, సపోజ్ ఎవరైనా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు క్లియర్ ట్రిప్లో, లేకుంటే గో ఐబీబోలో రూమ్ బుక్ చేయాలనుకుంటున్నారు, మేక్ మై ట్రిప్ వాడాలనుకుంటున్నారు, అవన్నీ ఈ లింక్ ద్వారా చేస్తే ఆ మనీ ఎర్న్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ రిలేటెడ్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం వన్ బై వన్ ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ ఒకటి నేను జస్ట్ ఒకటి ఓపెన్ చేస్తా, ఎట్లా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఒకటి ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేద్దాము. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే మనకు అందులో చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసిన ఎర్నింగ్ రేట్ చూడండి. ఇక్కడ ఏ ప్రోడక్ట్స్కి ఎంతెంత ఇన్కమ్ ఉంది మనకు ఎర్నింగ్ రేట్ అని ఉంది. గ్రాసరీ ఎవరైనా ఆర్డర్ చేస్తావాన్ని అవి చూసుకోండి. సపోజ్ ఇప్పుడు మీరు ఇందులో ఇట్లా స్వైప్ చేస్తున్నారు, మీకు ఏదైనా నచ్చింది, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ జియోది ఇది ఈ జాకెట్ నచ్చింది అనుకుందాం, ఆ లింక్ కాపీ చేశారు. ఇక్కడ చేసి ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేశారు, క్రోమ్ ఓపెన్ చేసి డైరెక్ట్ ఆ క్రోమ్లో ఆ లింక్ పేస్ట్ చేసేసేయాలి డైరెక్ట్గా. ఏదైతే మనం అక్కడ కాపీ చేసినామో అది ఆటోమేటిక్గా ఏ జియో వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ చూస్తున్న 910 రూపీస్ అనేది ఏజియో. ఇప్పుడు చూడండి, ఇది క్యాన్సిల్ కొట్టేసి
ఇక్కడ నుంచే ఈ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేయాలి, అప్పుడే మీకు బెనిఫిట్ వస్తుంది. యాప్లోకి వెళ్ళి, ఏ జియో యాప్లోకి వెళ్ళి చేస్తే ఏం రాదు, ఈ వెబ్సైట్ నుంచే చేయాలి. మళ్ళీ మీరు ట్రాక్ అనేది మీ యాప్లో చేసుకోవచ్చు, మీ ఆర్డర్ ఏ జియో యాప్లో మీరు చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 9-10 rupees ఇక్కడ కొన్ని డిస్కౌంట్లు చూస్తున్నాయి, 5% పేటిఎం క్యాష్ బ్యాక్, ఇవన్నీ అడిషనల్, అవన్నీ వచ్చేస్తాయి. అక్కడ వచ్చే ఇన్కమ్ వేరు, ఇక్కడ యాడ్ టు బ్యాక్ కొట్టేసి మీరు ఆర్డర్ పెట్టేసేసారు, ఇక్కడ ఉండే ఆఫర్లు ఇక్కడ వచ్చేసినాయి, ఏమైనా డిస్కౌంట్లు ఉంటే అవి వచ్చేసినాయి. కానీ ఇక్కడ మళ్ళీ మీకు అప్ టు 9% అనేది ఇక్కడ క్యాష్ బ్యాక్ ఇందులోకి వచ్చేస్తుంది. సో ఇది ఈ విధంగా మీరు ఏ లింక్ అయినా కాపీ చేసి మీరు అక్కడ క్రోమ్ లో పేస్ట్ చేసేసి దాని ద్వారా మీరు ఏదన్నా ఆర్డర్ చేయొచ్చు. అలా కాదు, మీరు డైరెక్ట్ ఏమన్నా ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నారు అంటే అందులో ఉన్నాయి కాకుండా మీరే సొంతంగా ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నారు. సపోజ్ జియో వెబ్సైట్ ఓపెన్ చేద్దాం, అందులో మీకు ఏదైనా నచ్చిన ప్రోడక్ట్ ఉంది అది ఆర్డర్ చేద్దాం అనుకుంటారు, అది ఎలా చేయాలో కూడా చెప్తా. ajio.com లోకి వెళ్ళాం. ఓకే, జియో కొంచెం స్లో ఉంది, మేబీ జియో నెట్ జియో వెబ్సైట్ స్లో ఉంటుంది, వేరే ఇంకొకటి ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. సపోజ్ మింత్రా ఓపెన్ చేయండి. మింత్రాలకు వెళ్ళి మీరు ఏదైనా ఆర్డర్ పెట్టాలి అని అనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ మనం వెళ్దాం మింత్రాలకి, ఇవన్నీ ఆఫర్స్ ఉన్నాయి, డీల్స్ అని చూస్తుంది. మీకు ఏదో మీరు ఒకవేళ అమ్మాయి అయితే ఏదైనా టాప్ లేకుంటే అబ్బాయి అయితే ఏదైనా టీషర్ట్ జీన్స్ ఏదో రెగ్యులర్గా మింత్రాలో షాపింగ్ చాలా మంది చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇదో ఎగ్జాంపుల్ ఒకటి ఎగ్జాంపుల్కి తీసుకొని చెప్తాను మీకు. ఈ జాకెట్ ఉంది, పైన జాకెట్ ఉంది కదా, ఈ జాకెట్ ఆర్డర్ పెట్టాలనుకుంటారు, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన ఇదంతా నేను మింత్రా వెబ్సైట్లో చేస్తున్నా, మింత్రా యాప్లో కాదు, అది గుర్తుంచుకోండి. మింత్రా వెబ్సైట్లో చేస్తేనే వస్తుంది. ఆ లింక్ కాపీ చేయాలి, లైక్ అది ఓపెన్ చేసి ఆ లింక్ కాపీ చేయాలి. లింక్ కాపీ చేసి ఇక్కడికి రావాలి, మళ్ళీ యాప్లో కింద చూడండి మేక్ లింక్స్ అని ఉంది. ఆ మేక్ లింక్స్ అని క్లిక్ చేసి ఇక్కడ ఆ లింక్ అక్కడ కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయండి. చేయండి మీరు ఒకవేళ ఈమెయిల్ మీరు వెరిఫై చేయకుండా చేసేసుకోండి, మీ అకౌంట్ వెరిఫికేషన్ అది. ఓకే, మే లింక్ క్లిక్ చేసి మేక్ లింక్స్ అని కొట్టండి. యా ఈ లింక్ మళ్ళీ కాపీ చేయండి, ఇక్కడ లింక్ ఇక్కడ మళ్ళీ కాపీ చేయండి. చూడండి మింత్రాలో మీరు ఫస్ట్ టైం న్యూ యూజర్ అయితే మింత్రాలో కొత్త మెయిల్తో చేసేసేయండి, మీకు 7% వస్తాయంట. అంటే మీరు మింత్రాలో ఎంత షాపింగ్ చేసినా దానిపైన మీకు 7% వస్తుంది. డైరెక్ట్ మీరు ఈ లింక్ కాపీ చేసేసేయండి, ఇక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళండి, అదే లింక్ అక్కడ పేస్ట్ చేయండి, ఓకే కొట్టేసేయండి. సేమ్ మళ్ళీ ఓపెన్ అవుతుంది, మింత్రా లింక్ ఓపెన్ అవుతుంది, కాకపోతే ఇట్లా రౌండ్ తిరిగి వచ్చిందన్నమాట, అక్కడ నుంచి వచ్చినట్టు, యాప్ల నుంచి వచ్చినట్టు. ఇక్కడ యాడ్ టు బ్యాక్ కొట్టేసేయండి. ఇక్కడ మింత్రాలో ఉండే ఆఫర్స్ మీకు వచ్చేస్తాయి, అవి నేను చెప్పిన కదా 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అని ఐసీఐసీ. మీరు ఎట్లన్నా ఆర్డర్ చేసుకోండి, ఆర్డర్ ఎలా చేస్తున్నారు, ఏం డిస్కౌంట్లు అప్లై చేసుకుంటున్నారు అనేది సంబంధం లేదు. ఈ లింక్ మాత్రం అక్కడ నుంచి క్రియేట్ చేసి చేసిర్రా అనేది సంబంధం, అంతే. సో ఇక్కడ యాడ్ టు బ్యాగ్ కొట్టేసేసి ఆర్డర్ పెట్టేసేది, అంతే. మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ఇన్కమ్స్ వచ్చేస్తాయి, మీ ఎర్నింగ్స్ అనేటివి మీకు ఇక్కడ ఈ యాప్లో వచ్చేస్తాయి. ఇది చూడండి, ఇది అంతా చూసుకోవచ్చు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. మరి మీ ఎర్నింగ్స్ ఎక్కడ చూసుకోవాలి అంటే ఇక్కడ ఎర్నింగ్స్ అని చూడండి, మేక్ లింక్స్ పక్కన మీకు ఎర్నింగ్స్ అని ఒకటి ఉంది కదా, అందులోకి వెళ్తే మీకు ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది, ఎర్నింగ్స్ ఇంటర్ఫేస్. ఇగో ఇదంతా యాప్, మళ్ళీ ఒకసారి మీరు చూడండి, ఇంట్లో ఏమన్నా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. సో చూడండి వెబ్సైట్స్, డీల్స్, బెస్ట్ డీల్స్, ఏజియో డీల్స్, ఏవైనా సరే మీకు. సరే ఇప్పుడు ఎర్నింగ్స్లోకి వెళ్దాం. ఇప్పుడైతే నేను ఇప్పుడు మీ ముందే క్రియేట్ చేసిన కాబట్టి ఏం లేవు, 0-0 ఉంది. ఒకవేళ ఉంటే అనుకోండి ఇక్కడ చూపిస్తాయి టోటల్ రిడీమ్డ్ అమౌంట్. మీరు దాన్ని ఎట్లా తీసుకోవాలి, మేనేజ్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి మీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. ఇది కరెక్ట్గా యాడ్ చేయండి, యాడ్ బ్యాంక్ డీటెయిల్స్కి వచ్చి మీ నేమ్, పాన్ కార్డ్ ప్రకారం, బ్యాంక్ అకౌంట్ ప్రకారం అవన్నీ కరెక్ట్గా యాడ్ చేయండి. నేను ఇప్పుడు మీకు ఒకళ్ళది చూపిస్తా, ఆల్రెడీ నాకు తెలిసిన ఫ్రెండ్ ఇందులో తను మంచి ఇన్కమ్ ఇందులో ఎర్న్ చేశాడు, తన అకౌంట్ చూపిస్తా. తనకు చాలా మందిని తను డైలీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాడు. ఇగో ఇతనిదే, ఇతనికి ఇప్పటివరకు 7919 టోటల్ రిడీమబుల్ ఉంది, కానీ రిడీమబుల్ ఏమో 1306 ఉంది. ఎందుకు, ఇప్పుడు మింత్రాలో మీరు ఒక షర్ట్ ఆర్డర్ చేశారు, అది ఒక 20 డేస్ రిటర్న్ పీరియడ్ ఉంది. ఆ 20 డేస్ అయిన తర్వాతనే, అంటే రిటర్న్ పీరియడ్ అయిపోయిన తర్వాతనే మీకు ఇక్కడ యాడ్ అవుతాయి. ఎందుకు, మీరు ఆర్డర్ చేసి రిటర్న్ చేసేస్తే మీరు ఇక్కడ క్యాష్ బ్యాక్ ఇవ్వలేరు కదా వాళ్ళు. షాపింగ్ రియల్గా అయితేనే మీకు అవన్నీ ఇక్కడ యాడ్ అవుతాయి. సో ఆ రిడీమబుల్ అమౌంట్ అప్ టు 20-45 డేస్ ఉంటుంది. సో మీరు ఏం షాపింగ్ పెట్టినా ఇక్కడ స్టేటస్ పెండింగ్ అని చూడండి. ఇతను ఇవన్నీ రిఫర్ చేసాడు ఫ్రెండ్స్కి, డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి. ఇక్కడ రిడీమ్ అని కొట్టేసింది అనుకోండి, అవన్నీ అట్లా అతని బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. సో ఇది ఇంటర్ఫేస్, ఇది యాప్ కంప్లీట్. సో చూసారు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఏంటి ఎలా అని చెప్పేసి. వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పటి నుంచి ఏ షాపింగ్ చేసినా దీంతో చేయండి, సింపుల్. అదే ఫ్లిప్కార్ట్, అదే మింత్రా, అదే ఏజియో, కాకపోతే వెబ్సైట్ నుంచి చేయాలి. ఏంటి, మొబైల్ యాప్ వాళ్ళ యాప్ కాకుండా వాళ్ళ క్రోమ్లో ఓపెన్ చేసి చేయాలి, అంతే. మీరు మళ్ళా మీరు ఆర్డర్ పెట్టేసుకోవడం జస్ట్ ఆ క్రోమ్లో లింక్ ద్వారా పెట్టేసుకోవాలి. మీరు మొబైల్తో లాగిన్ అవుతారు కదా మీ క్రోమ్లో అయినా, అదే మళ్ళీ యాప్లో కనబడతాయి. మీ ఆర్డర్ని ట్రాక్ చేసుకోవడం అంతా ఫ్లిప్కార్ట్ యాప్లోనే చేసుకోవచ్చు. ఆర్డర్ ఒక్కటి మాత్రం ఈ లింక్ ద్వారా పెట్టాలి, ఎందుకంటే ట్రాక్ ఉంటుంది ఈ అఫిలియేట్ లింక్ అని చెప్పేసి. మీరు అట్లా మనీ అనేది మంచిగా ఎర్న్ చేయొచ్చు.
మీరు అఫిలియేట్ బిజినెస్ కూడా మీరు ఫ్రెండ్స్కి మీకు ఒక నెట్వర్క్ ఉంటే వాళ్ళందరికీ షేర్ చేసి ఇన్కమ్ కూడా ఎర్న్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. రేపు మళ్ళీ మన వీడియో రెగ్యులర్గా వస్తుంది. ఇది స్పెషల్ వీడియో, వెడ్నెస్డే నార్మల్గా నేను వీడియో చేయడం కానీ ఇది స్పెషల్ వీడియో మీ అందరికీ క్లారిటీ రావాలని. సో మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఇది ఒకవేళ హెల్ప్ అవుతుంది, ఎవరికన్నా స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, వాళ్ళకి దీనివల్ల యూజ్ ఉంది, షాపింగ్స్ ఎక్కువ చేస్తుంటారు ఫ్రెండ్స్లో, అట్లాంటి వాళ్ళకి ఇన్కమ్ కూడా వస్తుందంటే వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.